కొమురవెల్లి దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఒగ్గు కథతోనే మేలుకొలుపు పలుకుతారు. ఉన్నది అడ్డము జానుడు పొడుమురుడు పిల్లబంటు పిగిల జుట్టు తాగే తగ్గి ఉక్కే తగ్గి తల కోసుకునే తగ్గి అంగి లోపల కూసుండి అగ్గిబంతులు ఆడుతున్నాయా. బండ సెరగల పుట్టిన బాల కొమురల్లి గుండు సెరగల పుట్టిన. ఒగ్గు కథ చెప్పేవారు కురుమలలో అర్చకులు. పూజలు పండుగలకు వీరే అర్చకత్వం వహిస్తారు. ఒగ్గు కథ చెప్పాలంటే ఒక ప్రత్యేకత ఏంటంటే ఒగ్గు దీక్ష తీసుకోవాలి. ఒగ్గు దీక్ష ఎవరిస్తారు? ఇంతకుముందు ఒగ్గు కథలు చెప్పినటువంటి పెద్దవాడు అతన్ని గురువుగా స్వీకరించిన తర్వాత అతడు ఈ ఒగ్గు దీక్ష తీసుకునే వాళ్ళను సేవక్షేత్రాలకు తీసుకెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు చేయించి అతని చేత గజలలాగు తొడిగించి అతని మెడలో గవ్వల దర్శనం వేసి కట్టెమూల వడ్డిగలు ధరింపజేసి నుదుట బండారి పూసి అతనికి మంత్రోపదేశం చేసి అతను ఒగ్గు దీక్షిస్తారు. అప్పుడు అతనికి ఒగ్గు కథ చెప్పేటువంటి అర్హత వస్తుంది. ఆ ఒగ్గు దీక్ష పొందినటువంటి వాడు పెళ్ళిళ్ళు చేయడానికి కూడా అర్హుడు, అంటే ఒక పూజారిగా కూడా ఉండడానికి అర్హుడు, ఓ పురోహితుడిగా ఉండడానికి అర్హుడు. అది ఆ తమ కులానికి సంబంధించినటువంటి ఆ ఈ పెళ్ళిళ్ళ సందర్భంలో వేసేటువంటి పటం కొట్టే అర్హత కూడా అతనికి అప్పుడు వస్తుంది. కాబట్టి ఇది వాళ్ళు పాటించేటువంటి ఒక కుల సంస్కృతి, అది ఒక ఆచారం, ఒక సంప్రదాయం, దాన్ని అట్లే నిలబెట్టుకుంటూ వస్తున్నారు. తమ ఇళ్లలో మల్లన్నపట్నం, వీరన్నపట్నం, ఎల్లమ్మపట్నం వేయించుకుని కథ చెప్పించుకోవటం శుభశకునంగా ప్రజలు భావిస్తారు. పట్నం వేసి కథ చెప్పటాన్ని పండుగగా వ్యవహరిస్తారు. ఒగ్గు కథాగానం జరిగే 4-5 రోజులు ఆ ఇంట్లోనే కాక మొత్తం పల్లెంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. మరి తాత ముత్తాతల నుంచి పరపరంగా వస్తున్న ఈ ఒగ్గు పూజారులము, మరి ఎన్నో పట్నాలు వేస్తున్న మల్లన పట్నాలు ఎందుకు వేస్తారంటే కొడుకులు బిడ్డలు కోడి సంపద ఉండాలి, అల్లుడు బిడ్డలు అచ్యుత బలంగా పార్వతీ ముత్యతను పరివేసినంత ఆవుస కలగాలని, మల్లన దేవుడికి పెళ్లి వేస్తే మా ఒక్క కొడుకు పెళ్ళి అవుతుందని, మా బిడ్డకు ఒక పెళ్ళి అవుతుందని, లేకపోతే నా కొడుకులు మంచిగా వస్తారని, నా బిడ్డలు మంచిగా వస్తారు, నా భూములు జాగాలు ఇస్తాడు భగవంతుడని ఆ నమ్మకం కొద్దే భగవంతునికి పట్నాలు వేయడం జరుగుతుంది. మరి ఎల్లమ్మ కథ 4 రోజుల కథ చెప్తాం, మల్లన దేవుని కథ 7 రోజుల కథ చెప్తాం, 4 భార్యలది మల్లన దేవుది 4 రోజులు చెప్తాం, మరి మల్లన దేవుడు పుట్టే కాపులైన్ల కథ ఒకరోజు, అన్నగాళ్ళతోని వదలతోని ఏర్పడే రోజు ఒక్కొక్క రోజు, బండారుగడ్డ తెచ్చే 1 రోజు, 7 రోజుల కథ చెప్తాం, ఎల్లమ్మది 4 రోజుల కథ చెప్తాం.